మైక్రో వచ్చేసిన మా దిల్రాజు గారికి అందరు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటే బాగుంటుందని దిల్రాజు గారు వెంటనే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి ఎందుకు థ్యాంక్స్ అంటే వాళ్ళు మా న్యూస్లు మా సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు, మా సినిమాని ప్రజలకు తీసుకెళ్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. నేను పేరు పేరున ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ కొద్దిగా టెన్షన్ వచ్చింది ఏమనుకోండి. నెక్స్ట్ వచ్చి మా టీం అందరికి, ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి 100% ఇస్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 100% ఎక్కువ చేస్తున్నారు. సో చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్ అందరికీ. ఈ సినిమా మొత్తం ఒక కంప్లీట్గా ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని మెచ్చుకునే సినిమా అండి. అంతే టెక్నీషియన్స్ కెమెరా ఓకే, ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సీన్లో లైటింగ్ బాగుంది, మొత్తం సినిమా అంతా లైటింగ్ బాగుందని శాంతత్ గారికి, అలాగే ఈ సెట్ బాగుందని, ఆ సెట్ బాగుందని, ఇది సెట్ అది అని చెప్పి క్వశ్చన్ చేశారంటే నాగేంద్ర గారికి. అండ్ అలాగే మ్యూజిక్ వచ్చేసరికి సౌండ్ డిపార్ట్మెంట్ అసలు అదర కొట్టేశారని. డీటెయిల్స్ మిస్సింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ నైస్ టు హియర్. అంటే ఆల్ ద క్రాఫ్ట్స్, ప్రతి ఒక్క క్రాఫ్ట్ని క్వశ్చన్ అప్రిషియేట్ చేస్తారు. అలాగే మా ఎడిటర్ నవీన్ నులిని బాగా అప్రిషియేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్. అండ్ టీమ్ అంటే ప్రతి ఒక్కరి గురించి అండి. అండ్ వాళ్ళు ఒక్క డిపార్ట్మెంట్ కొద్దిగా నేను చెప్పాల్సింది ఏంటంటే మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన మేకప్ కానివ్వండి, అంటే మాకు నార్మల్ మేకపే కానీ తేనెటీగలు కుట్టేసిన మేకప్ ఎలా ఉంది అవన్నీ, దాని తర్వాత క్లైమాక్స్ సమగ్త గారి మేకప్ కానీ అవన్నీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారంటే ఐ థింక్ ద గ్రేట్ గోస్ టు ద హోల్ టీమ్. అండ్ చాలా బాగా చేశారు టు ద మేకప్ డిపార్ట్మెంట్, టు ఎవ్రీబడి, నా మేకప్ లేడీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కీపింగ్ ఆల్ ది రెసైట్ వీళ్ళు కాకుండా నేను ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. సక్సెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మాకు ఇచ్చారు. సో ఈ ప్రతిసారి ప్రతి వారం నంబర్స్ మారుతూ ఉంటాయి, ప్రతి వారం ప్రతి సినిమా హిట్ అవ్వాలి, విజయం సాధించాలి. సో ఐ రీ వాంట్ ద ఇండస్ట్రీ టు గ్రో, అట్ ద సేమ్ టైం సినిమాలు మంచి సినిమాలు తీసి మేము మీకు మంచి సినిమాలు మీకు చూపిస్తాం అని ప్రామిస్ చేయాలి, ప్రామిస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్, మీరు ఎంతగా మాకు సక్సెస్ ఇచ్చినందుకు. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రవీణ్ గారు, తులసిరెడ్డి గారు, తేజ గారు, అండ్ దిల్రాజు గారు, అండ్ మా వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే వన్ పర్సన్ హూ షూట్ బై మీ ఆల్ ద టైమ్, సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్షన్ టైంలో ఒక ఏమనుకోకండి, మళ్ళీ రిపీట్ చేస్తాను, సతీష్ కొప్రిడి అన్న. సతీష్ కోపినెడ్డి అన్న అండ్ సతీష్ బోట అన్న ప్లీజ్ ఇద్దరు రండి. ఇద్దరు సతీష్ కుమార్. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, దీస్ బోత్ వెరీ హ్యూజ్ సపోర్ట్ అండి. నాకు అది చిన్న విషయం కాదు, నాతో పాటు ఉన్నారు, నాకున్న లో టైంలో వీరిద్దరు కలిసి ఉన్నారు. ఏదేమైనా కానీ ఎంతైనా కానీ సతీష్ వచ్చేసి మొత్తం సినిమా ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా ఏం చూసుకున్నారు. ఈ సతీష్ అని వచ్చేసి నా పర్సనలీ నాకు ప్రొడక్షన్ వైపు బాగా సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువే కానీ, బట్ ఇద్దరు నాకు బాగా సపోర్ట్, నా రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరు సతీష్లే. కానీ ఈ సతీష్ అని నాకు హ్యాపీ, అండ్ ఈ సతీష్ అంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఇంకోటి పేరు మాకు చెప్పడం మర్చిపోయానండి, నా పర్సనల్ డ్రైవర్ నాగి అండి. తను నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తను నన్ను చూసి తను ఏడ్చేశాడు. దాని తర్వాత ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. సో నాగి థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ సినిమా దగ్గరికి వచ్చేసరికి టు ఆల్ మై కో యాక్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. నాకు కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ అయినా కానీ, నాకు కొన్నిసార్లు మాట్లాడ సరిగా డైలాగ్ సరిగా వినిపించలే కానీ వాళ్ళు చాలా సపోర్టివ్గా, వాళ్ళు చాలా ఇదిగా తీసుకొని లేదు తేజు అని చెప్పి సపోర్ట్ చేశారు. సో టు ఆల్ మై కో యాక్టర్స్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని ఇంకా ఒక రేంజ్కి తీసుకెళ్ళిన శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్స్ అని చెప్పుకోవడానికి అసలు ఒక తెలియని ఒక ఆనందం ఉందండి. ఎందుకంటే వీళ్ళందరూ సినిమా కోసం కష్టపడి ఈ సినిమాని ఇంత విజయాన్ని సాధించిందంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి.
అండ్ అమ్మా ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ కార్తిక రామగారు అమ్మా మీరు లేవద్దమ్మా, మీరు కూర్చో. మీకు ప్రామిస్ చేసింది సినిమా డెలివర్ చేసాం, సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది, సో ఈ సక్సెస్ మీది కూడా, సో థ్యాంక్ యూ అండి. సో అండ్ అందరికంటే మోస్ట్ మాకు బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది ఎవరంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, రఘు, సాంబశివరావు, గోగు గారు, నాగార్జున, హరీష్, రఘు, సాయి అండ్ అనిల్, ప్రవీణ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ గైస్, యూ బీన్ అ హ్యూజ్ సపోర్ట్. ఓ మర్చిపోయాను, స్మోక్ రాజా మర్చిపోయాను, స్మోక్ రాజా వాళ్ళు బాగా వాళ్ళందరూ బాగా సపోర్ట్, వాళ్ళు బాగా కష్టపడ్డారండి, సో ఐ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ దేర్ నేమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నాని, కృష్ణ, కోటి, అంటే వీళ్ళ పేర్లు నా మటుకి నాకు గుర్తున్నాయి, మిగతా వాళ్ళందరూ కష్టపడ్డారండి, సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ అలాగే మా నాగరా టీమ్, మా సినిమా షూటింగ్ టైంలో నాగరా టీం వాళ్ళు వచ్చేసి క్లైమాక్స్ సాంగ్, క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది, కార్తిక్ వచ్చి కెమెరా స్టార్ట్ యాక్షన్ కెమెరా అన్నాడు, కెమెరా రన్ అయిపోయింది, కట్ ఓకే అన్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా సౌండ్ డిపార్ట్మెంట్ అలా చూస్తాను, ఏంటి ఓకే చెప్పాడు డైలాగ్ అక్కడ అక్కడ సౌండే రావట్లేదు అని చెప్పి మళ్ళీ అందరూ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి అరే సౌండ్ పెంచి కాస్త సౌండ్ పెంచి అని చెప్పారు. పాపం బాగా కష్ట బాగా కంగారు పడ్డారు, అక్కడ సౌండ్ మాత్రం రాలేదు. ఎలా చెప్పాడు మరి ఓకే చెప్పాడు ఎలా ఎలా చెప్పాడు ఓకే అని చెప్పి అనుకున్నాడు. బట్ స్టిల్ అది చూసేసరికి నేను మైమ్ చేశాను, మైమ్ చేసేసరికి అది ఎలా చేశారు ఏంటని చెప్పి వెళ్ళి కంగారు పడ్డారు. బట్ దెన్ ది అండర్స్టూడ్, కార్తిక్ అండర్స్టూడ్ కాబట్టి సినిమా ఓకే ఓకే షార్ట్ ఓకే చెప్పారు. సో అలా అందరు కష్టపడ్డారండి, సీజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా సౌండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మా కెమెరా డిపార్ట్మెంట్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ వర్క్ టు దర్ ఫుల్లెస్ట్ అండ్ బెస్ట్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దాట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ అలాగే డబ్బింగ్ చేసినప్పుడు మాకు పప్పు గారు, వాళ్ళ టీం అంతా వాళ్ళ ఎంతగానో సపోర్ట్ చేశారు అండ్ పప్పు గారు నాకు బాగా హెల్ప్ చేశారండి, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండి, అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ థింగ్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ దిస్ ఫిలిం విల్ డూ విల్ రీచ్ ఇట్స్ సక్సెస్ ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి మే 5th తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అండి మే 5th, మే 12th కన్నడలో రిలీజ్ చేస్తున్నాం. సో వీల్ డెఫినెట్లీ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ లవ్ మేము పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా మేము వాళ్ళకి హృదయాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆడియన్స్ మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి, మాకు ఇంతగా ఇంత సక్సెస్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ.